మరో 1000 కోట్ల అప్పుకు ఏపీ ప్రభుత్వం ఇండెంటిచ్చింది. 500 కోట్లు 9 ఏళ్లకు, మరో 500 కోట్లు 17 ఏళ్లకు ఇండెంటిచ్చింది. వచ్చే మంగళవారం రిజర్వ్ బ్యాంక్ దగ్గర సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా 1000 కోట్ల అప్పు తీసుకోనుంది. ఈ 1000 కోట్లతో ఈ ఏడాది ఎఫ్ఆర్బిఎంలో ఏపీ ప్రభుత్వం 20500 కోట్లు అప్పు తెచ్చినట్టవుతుంది. 77 రోజుల్లో 20000 కోట్లు అప్పు చేసి ఏపీ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం అనుమతించిన ఎఫ్ఆర్బిఎంలో ఇంకా మిగిలింది 10000 కోట్లే. రాబోయే 9 నెలలకు ఈ 10000 కోట్లతో సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రం అదనపు రుణ పరిమితి ఇవ్వని పక్షంలో ఏపీ ఆర్థిక సంక్షోభంలో కూరుకున్నట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 1000 కోట్ల రూపాయల అప్పు తీసుకొస్తోంది. ఈ మేరకు ఈరోజు శనివారం ఆర్బీఐకి ఇండెంట్ పంపించింది. వచ్చే మంగళవారం ఈ అప్పుకు సంబంధించి ఆర్బీఐ వద్ద సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాల్గొనుంది. ఇందులో 500 కోట్ల రూపాయలు 7 సంవత్సరాలకు, మరో 900 కోట్ల 9 సంవత్సరాలకు, మరో 500 కోట్ల రూపాయలు 17 సంవత్సరాలకు రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్ల ఆక్షన్ కుంచింది. అయితే ఈ మొత్తంతో ఈ 1000 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఎఫ్ఆర్బిఎంలో 20500 కోట్ల రూపాయలు ఉపయోగించుకున్నట్టు అవుతుంది. ఇంకా కేవలం 10000 కోట్ల రూపాయలు మాత్రమే ఈ ఏడాది ఎఫ్ఆర్బిఎంలో ఉంది. అంటే మొత్తం దాదాపుగా ఈ ఏడాది ఇప్పటి వరకు 77 రోజుల్లో 20500 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఇక రాబోయే 9 నెలల కాలానికి మిగిలిపోయిన 10000 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్దుకు రావాల్సి ఉంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అంటే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏదైతే 30500 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం కింద అనుమతి ఇచ్చిందో ఆ మొత్తంలో ఇప్పటికే 20500 కోట్ల రూపాయలు అయిపోవడంతో ఈ 10000 కోట్ల రూపాయలతోనే ఈ 9 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్దుకు రావాల్సింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఎఫ్ఆర్బిఎం కు అదనపు రుణ పరిమితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుమతించిన పక్షంలో మాత్రం ఏపీ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఇంత అప్పు తీసుకొస్తున్నప్పటికీ కూడా ప్రతి నెల 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ నెలలో కూడా దాదాపుగా 7వ తేదీ వరకు కూడా పెన్షన్లు, వేతనాలు కూడా పడలేదు ఉద్యోగులకి. అదేవిధంగా ఉద్యోగులకు డిఏలు కూడా ఇవ్వాల్సి ఉంది. ఈ మొత్తమే దాదాపుగా తడిసి మోపిడవుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాబోయే 9 నెలల కాలంలో ఏ విధంగా నెట్టుకొస్తుంది అనేది ఇప్పుడు ఆర్థిక నిపుణులతో అంతుపట్టని విధంగా మారింది. రైట్, థ్యాంక్ యూ రామారావు.